చంద్రబాబులోని హీరోయిజం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళల్లో పూర్తి ధైర్యాన్ని నింపింది. ఎందుకంటే ప్రపంచంలోనే కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మోడీకి ఆంధ్రప్రదేశ్లో చెక్ పెట్టగలిగారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాకుండా తెలుగుదేశం కోరుకున్నట్టే పొత్తు తెలుగుదేశం చెప్పిన వాళ్ళ వైపుకే టిక్కెట్లు అన్నటువంటి రూట్లో తేగలిగారు. వాస్తవంగా చెప్పాలంటే సాధారణంగా మోడీ నేపాల్ కూడా ఇప్పుడు తాజాగా సత్కరించింది. మోడీ మాటను అమెరికాను గౌరవిస్తుంది. మోడీ పార్టీతో నితీష్ తహతాలాడాడు, పొత్తు పెట్టుకున్నాడు, వచ్చాడు. అట్లాగే నవీన్ వ్యవహారం కూడా కథ నడుస్తుంది, పతాక స్థాయికి దాకా చేరింది. అలాగే చిరాగ్ పాశ్వాన్ లాంటి వాడు కూడా ఇచ్చిన 5 సీట్లతో ఒప్పుకుని పొత్తుకు రెడీ అయ్యాడు. అదే సమయంలో అకాలీదళ్ళు పక్కన సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు తమిళ పార్టీలు కొత్తగా విలీనం లేకపోతే వచ్చి పొత్తులు పెట్టుకున్న పీఎంకేలు ఇట్లాంటివన్నీ కూడా. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలుగుదేశం ఇచ్చిన సీట్లే తీసుకున్నారు. దాంట్లో అటు ఇటు మార్పులు చేశారు. అది కూడా తెలుగుదేశం తనకు కావాల్సిన సీట్లు ఉంచుకుని మిగతా వాటిట్లో ఇస్తే వాటిట్లో మార్పు చేర్పులు తప్ప మరొకటి లేదు. ప్లస్ పొత్తు ఖచ్చితంగా పెట్టుకునేలాగా, అంటే మోడీకి సంబంధించి మా ధోరణి ఇంతే అని చెప్పిన తర్వాత కూడా పొత్తు పెట్టుకునేటటువంటి స్థితికి తేగలిగారు. అదే సందర్భంలో ఎంపీ సీట్లు గతంలో గెలిచిన సీట్లు కాకుండా వేరే సీట్లు ఇచ్చి పొత్తులో ఉండేలా చేసుకున్నారు. అసెంబ్లీ సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ తెలుగుదేశం మద్దతుదారులు ఈ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళకే ప్రధాన భూమిక పోషించేలాగా చేయగలిగారు. కాబట్టి చంద్రబాబుని మించినటువంటి సమర్థుడు, అంటే మోడీ పరుగుకి బ్రేక్ క్రిందసారి ఎన్నికలు వేయలేకపోయారు కానీ చంద్రబాబు ఇప్పుడు పక్క నుండి వేయగలిగారన్నటువంటిదే వాళ్ళకు వచ్చినటువంటి ఒక ధైర్యం, కాన్ఫిడెన్స్.